నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని హైకోర్టు ఆదేశం. 1,00,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీకి కోర్టు ఆదేశాలు జారీ. ఘనంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు. జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ. సకాలంలో గ్రామాల్లో బస్సులు రావడం లేదని షాద్ నగర్ పట్టణంలోని కాలేజీ విద్యార్థుల ధర్నా. ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించిన 100 మంది విద్యార్థులు. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కట్టక ముందే అనుమతి తీసుకోవాలి, కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. 15 రోజుల్లోగా పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని, 1,00,000 రూపాయల నష్టపరిహారం బీఆర్ఎస్ పార్టీ చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. పటంచెరు పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలో పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి 60వ జన్మదిన వేడుకలను యువ నాయకుడు లడ్డు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కార్యకర్తలతో, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలో వరుసగా 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ రికార్డుగా నిలిచిన గూడెం మైపాల్రెడ్డికి ప్రజలందరి తరపున, మా తరపున జన్మదిన శుభాకాంక్షలని, ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు తో ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని యువ నాయకుడు లడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ మరియు సిబ్బంది సహకారంతో ఇక్కడ ఉన్న రోగులకు, ప్రసవించిన అమ్మలకు అన్ని రకాల పండ్లను, బ్రెడ్ ప్యాకెట్లను ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పటంచెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోల్కూరి నరసింహారెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేశ్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి పటేల్, ఎండి అఫ్జల్ అలీ, యువ నాయకుడు లడ్డు, కొమరగూడెం వెంకటేశం, వార్డు మెంబర్ గిరి మాణిక్ యాదవ్, ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ మరియు ప్రభుత్వ సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టేలా ఉందండి.
పటంచెరు పట్టణ ప్రజలకు, పటంచెరు కాన్సీ ప్రజలకు పండుగ వాతావరణం. మా నియోజకవర్గ ముద్దుబిడ్డ యువనాయకుడి నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఎంపీటీసీ మెంబర్గా, తర్వాత మండల అధ్యక్షులుగా, తర్వాత ఇప్పుడు మూడోసారి పటంచెరు చరిత్రలోనే మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి అందరి మన్ననలను పొంది కులమతాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని సమదృష్టితో అందరినీ కలుపుకుంటూ పోయి ఇలాంటి తన రాజకీయ జీవితంలో ఎలాంటి ఒడగడలు లేకుండా అభివృద్ధి అంటే మైపాల్ రెడ్డి. సకాలంలో గ్రామాల్లో బస్సులు రావడం లేదని షాద్నగర్ పట్టణంలోని కాలేజీ విద్యార్థులు షాద్నగర్ ముఖ్య కూడలిలో మెలుపు ధర్నాకు దిగారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వందల మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. వెంటనే గ్రామాల్లో బస్సులు సకాలంలో వచ్చేట్లు చూడాలని ఎన్నోసార్లు ఆర్టీసీ ఎండీకు సమస్య గురించి తెలియజేశామని, అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా బస్సులు సరైన సమయంలో వచ్చేట్లు చూడాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని అన్నారు. ఇందులో విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు షాద్నగర్ ముఖ్య కూడలిలో విద్యార్థులను అందరినీ సమీకరించి ప్రోగ్రాం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, గ్రామాల్లోపికి 2019 వరకు గ్రామానికి ఒక బస్సు ఉండేది. కానీ తర్వాత చూసుకున్నట్టయితే గ్రామానికి బస్సులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం షాద్నగర్ పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఒక షాద్నగర్ పట్టణంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల కొరత ఉన్నది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పేద విద్యార్థులు కానివ్వండి, మెజారిటీగా చదువుకున్నటువంటి విద్యార్థులకు టైంకు బస్సులు రాక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మేము ఎస్ఐపైగా చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల కోసం విద్యార్థుల ప్రాణత్యాగాల మీద తెలంగాణ ఏర్పడదని మనం చెప్తా ఉన్నాం. విద్యార్థులు లేదే రాష్ట్ర ప్రభుత్వం లేదు. విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కి ఏలుతా ఉన్నది. కానీ ఈ రోజు విద్యార్థులు రోడెక్కిన పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో. నేడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీలతో ప్రజల్లోకి చైతన్యం చేయడం జరిగింది. ఆధా ఫ్రీ బస్ అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి ఏదైతే ఫ్రీ బస్సులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి పేద విద్యార్థులకు కావచ్చు, గవర్నమెంట్ లో చదివే విద్యార్థులకు కావచ్చు, ప్రైవేట్ పిల్లలకు కావచ్చు, ఎవరికైనా సరే సరైన సమయానికి బస్సులు రాక కాలేజీలో ఒక్కొక్క క్లాస్ మిస్ అవుతారు, ఒక్కొక్క ఫస్ట్ పీరియడ్ అనేది మిస్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇలా మిస్ అవ్వడం వల్ల వాళ్ళు నెక్స్ట్ క్లాస్ లో ఒక ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్ లో ఏదైతే ఉందో అది అర్థం కాకుండా ఎంతో మంది విద్యార్థులు, ఇలా గవర్నమెంట్ లో చదువుతున్న విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఊర్లలో పంపించే బస్సులు బంద్ చేసి మన హైదరాబాద్ కావచ్చు, మాబ్నర్ సైడ్ కావచ్చు, ఇక్కడ సైడ్ వేసి ఊర్లలో పల్లెటూర్లకు కావచ్చు, చిన్న చిన్న గ్రామాలకు కావచ్చు, ఆ గ్రామాలకు బస్సులు పంపకుండా నేడు పిల్లలని 10:30 అవుతున్నా కూడా అదే బస్ స్టాండ్ లో నిల్చోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, ఏదైతే ఫ్రీ బస్ అని చెప్పి అమలు చేసిరో అంతే అధికారంతో మీరు అనేక షాద్నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అందెమోహన్ ఆధ్వర్యంలో భగత్ యూత్ గణేష్ మండల్ వద్ద నిమజ్జనం కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రానికి ఉన్న విజ్ఞానాలన్నీ తొలగిపోయి 1 రాష్ట్రంగా అభివృద్ధిలో ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 9 రోజుల పాటు ఎంతో ఘనంగా వినాయక నవరాత్రులు జరిపించి నిమజ్జనం ఇంత భారీ ఎత్తున చేయడం ఆషామాషీ విషయం కాదని మాజీ ఎమ్మెల్యే అందెమోహన్ అభినందించారు. గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు జనాలు తరలివచ్చారు. ఇందులో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
వారి బృందమంతా కూడా కలిసి ప్రతిష్టపించడం జరిగింది. 11 రోజులు ఇష్ట నియమాలతోని అత్యంత భక్తి శ్రద్ధలతోని చిత్తశుద్ధితోని ఆ యొక్క వినాయకుడు కొలవడం జరిగింది. మరి నవరాత్రి పూర్తి చేసుకొని ఈరోజు నిమజ్జనోత్సవంలో మరి ఎంతో పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం, ఎక్కడ జరగలేని కార్యక్రమం, అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం భక్తులందరూ కూడా కండ్లార విందుగా చూస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషం. ఆ విఘ్నేశ్వరం వేడుకుంటా ఉన్నాం. ఎప్పుడు కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమం చేసినా ఆ వినాయకుని పూజించుకొని ఆ కార్యక్రమం మొదలు పెడతాం కాబట్టి ఎక్కడైనా కూడా విఘ్నులు తొలగించడానికి కానీ ఏదైనా అరిష్టాలు ఏర్పడకుండా కూడా ఆ వినాయకుడు ముందుగా మనం పూజిస్తాం. కాబట్టి ఆ పూజ వల్ల ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్దోషంగా సఫలీకృతం అయిపోతున్నారు కాబట్టి చాలా మంచి కార్యక్రమం జరిగింది. కాబట్టి ఆ విఘ్నేశ్వరం మేమందరం కూడా ప్రతి ఒక్క భక్తుల తరఫున పెద్దల తరఫున అందరం కూడా కోరుకుంటున్నాం ఒకటే ఒకటి, మీరు ఆ భగవంతుడు ఈ యొక్క ప్రతి ఒక్కరికి రైతులకు కానీ భక్తులకు కానీ వినాయక భక్తులకు కానీ యూత్ కానీ అందరి కానీ క్లియర్ చేయాలి. అందరూ స్టేజ్ దిగాలండి, అందరూ స్టేజ్ దిగాలి. పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రులు జరుపుకొని గణేషుని సాగరంపేటువంటి గొప్ప దినాన్ని పురస్కరించుకొని అంది మోహన్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని యువజనులందరూ యువజన నాయకులు ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. వారికి ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యులు శంకరన్న గారికి రాష్ట్ర భక్తి శ్రద్ధ. కోదాడ మాజీ ఎమ్మెల్యే బుల్ల మల్లయ్య యాదవ్ టిప్ టాప్ గా రెడీ అయి చాలా రోజుల తర్వాత వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరాడు. ప్రజల్లో క్రేజ్ కొట్టేయాలని, ఓటమి సానుభూతి తెచ్చుకోవాలని ప్లాన్ వేశాడు. వరద బాధితులను కలుసుకున్నాడు. ఆ క్రమంలోనే తన టాలెంట్ కు పదును పెట్టాడు. తనలోని నటుడిని నిద్రలేపాడు. కానీ యాక్టింగ్ కాస్త ఓవర్ యాక్టింగ్ అయిపోయి మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. అక్కడ ఎంత నటించినా పిక్ అస్సలు సెట్ అవ్వడం లేదు. అదేనండి, నటన పండలేదు. అలా అని ఎక్స్ ఎమ్మెల్యే అస్సలు తగ్గడం లేదు. నటనలో ఆయన ఆరితేరిపోయారు. నటన తెలియని అక్కడ ఉన్న వరద బాధితులే ఫోటోల్లో ఎమ్మెల్యేకు అస్సలు సహకరించడం లేదు. దాంతో తానే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ పరిణామమే సదరు ఎక్స్ ఎమ్మెల్యేను అబాసు పాలు చేసింది. వరద బాధితులకు ఫోటోల ముందు ఎలా ఫోజులు ఇయ్యాలో ట్రైనింగ్ ఇస్తూ అడ్డంగా బుక్ అయిపోయాడు బుల్లం. ఇటు చూడు అటు చూడు అంటూ రుమాలు నెత్తిన పెట్టడం, చేతులతో తలను పట్టుకో అనడం లాంటి సీన్స్ మొత్తం రిహార్సల్ షోను తలపించాయి. ఫైనల్ గా ఈ సీన్స్ మొత్తం జబర్దస్త్ కామెడీని మించిపోయాయి. సరిగ్గా ఇదే ప్రత్యర్థులకు ఆయుధమైపోయింది. తన పర్యటన ద్వారా అధికార పార్టీ నేతల బెండు తీస్తారనుకుంటే వరద బాధితుల దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసి ఆయనే బెండ్ అయిపోయాడన్న టాక్ కోదాడలో గట్టిగా వినబడుతుంది. ఇప్పుడు ఈ వీడియోను ప్రత్యర్థులు, ఆయన పార్టీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండడంతో బొల్ల మల్లయ్యపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ పరిణామంతో ప్రజల్లో సానుభూతి రాకపోగా బొల్లంకు కొత్త సమస్యను తెచ్చిపెట్టినట్టు అయింది. కోదాడ కోడై కూస్తుందండోయ్, కొందరైతే అక్కడ కెమెరాలు చూసుకోవాలి కదా బొల్లం గారు అని సెటర్లు వేస్తున్నారు. ఇప్పుడు రెండు చేతులు ఎటు పడుకో, తలకాయలు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ మరియు సిసిఎస్ రాజేంద్ర నగర్ జోన్ క్రైమ్ సిబ్బంది సంయుక్తంగా 4 పేరు మోసిన ఇంటి చోరీ చేస్తున్న నేరస్తులను పట్టుకున్నారు. వీరిపై రాజేంద్ర నగర్ రాయదుర్గం మరియు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 కేసులు గుర్తించారు. నిందితుల వద్ద నుండి 600 గ్రాముల బంగారు ఆభరణాలను బజాజ్ డిస్కవర్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించారు. అందరి తర్వాత
ये कंटिन्यू केसेस है ना, अभी हम लोग उसका पासपोर्ट एक्सप्लोर करेंगे और एक बार पीडीएक्ट डालने के वास्ते कोशिश करेंगे। और सीपी साहब भी ये राजेंद्र नगर क्राइम टीम को और लैंड ऑर्डर टीम को कंग्रेचुलेट कर रहे थे, अच्छा वर्क 15 दिन में वो लोगों को पकड़ के इंटैक्ट गोल्ड देकर रिकवरी करके वो विक्टिम्स को दे रहे हैं, इसीलिए थैंक यू। राजेंद्र नगर लोकल पुलिस और सीसीएस राजेंद्र नगर पुलिस का जॉइंट एफर्ट्स से एक बड़ा हाउस ब्रेकिंग गैंग को पकड़ा। वो लोगों चार लोगों थे, उनका नाम गुजप्रभु सुधाकर। अभी तक उन लगभग 60 केसेस में इन्वॉल्व होते हैं, 60 केसेस नंदियाला से लेके यहाँ तक हर एरिया में उन चोरी करता है। ये चोरी भी डिफरेंट मोडस ऑपरेंडी बोले तो इनका तरीका बदल के करता है, मास्क लगाता है और मंकी कैप लगा के उनको बाल्ड हेड रहता है। बाल्ड हेड कवर करने के लिए हर ऑफेंस को जाने से पहले चार मीनार एरिया में नहीं तो नामपल्ली एरिया में विक्स मिलता ना, वो विक्स लगा के कवर करते हुए ये ऑफेंसेस करते। हमारा ये राजेंद्र नगर में 4th के दिन एक केस रिपोर्ट हुई थी, लक्ष्मी नगर कॉलोनी में 60 तुलास गोल्ड चोरी हुई बोल के। ये केस में इन्वेस्टिगेशन करते हुए वो लोगों को अरेस्ट किया गया। ये लोगों चार लोगों है, ये गुंजप्पा सुधाकर और ये बंडारी सैमसन बोल के काकुल वर गद्वाल का है, यही रहता है। और शनिदेव बोल के कोतूर रहता है, उन महाराष्ट्र का है। और एक अमरजीत सिंह बोल के पंजाब वाला। ये लोगों से उनको जेल में मुलाकात हुई, वो लोगों भी चोरी केसेस में ही अंदर थे। जब एक आदमी 2 केसेस में और एक आदमी 6 केसेस में उनके मुलाकात होके एक गैंग बना के करे थे। हमारा राजेंद्र नगर ऑफेंस करने के टाइम पे भी कोतूर से निकले वो लोगों डीसीएम में आके हमारा राजेंद्र नगर एरिया में आने के बाद 2 टू व्हीलर चोरी करे थे रात और रात, एक बजाज पल्सर और एक स्कूटी। ये स्कूटी 2 गाड़ियां चोरी करके वहां ये सीना ऑफेंस को जाके चोरी करके फिर वो गाड़ियां हमारा एरिया में ही मूसी के बाजू फेंक दे के उन भाग गए थे। आज ये लोगों को पकड़ा गया। अब ये कन्फेशन में अभी तक 5 केसेस बोले हैं, राजेंद्र नगर में 2 और पेट बशीराबाद 2 और रायदुर्ग में 1। अभी ये दिन कन्फेशन के बाद वो घर में जो मिला वो राजेंद्र नगर का प्रॉपर्टी मिला और लगभग 20 तुला दूसरा केसेस में एक मिलने का है। हम वो लोगों को पुलिस कस्टडी में लेके वो भी बरामद करेंगे। इन सुधाकर ने ये बहुत केसेस में हुई है ना, इससे पहले సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలో ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ప్రజాభవన్ ముట్టడికి వెళ్తుండగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా అక్రమ అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు. మా పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ అని గొప్పలు చెప్పుకున్నారు. సన్న చిన్నకారు రైతులకు కూడా రుణమాఫీ కాలేదని పరిస్థితి. ఒక్కొక్క రైతుకు 60,000 ఉంటే 20,000 మాత్రమే మాఫీ అయినట్లు వచ్చింది. సొసైటీలో కనీసం సగం మంది కూడా మాఫీ కాలేదన్నారు. మాఫీ కాని వాళ్ళు ఏమి చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నారు. రేషన్ కార్డు పేరు చెప్పి రైతులను మోసం చేశారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. చాలా మంది రైతులకు సగం మాఫీ అయ్యిందని, మిగిలిన సగం కూడా మాఫీ చేయాలన్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజాభవన్కి వెళ్ళవలసిన కార్యక్రమంలో భాగంగా మేమందరం బయలుదేరుతూ ఉంటే మన హుజూర్నగర్ పోలీస్ వారు మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. మనందరం ఒకటి ఆలోచించాలి, రైతులందరికీ రుణమాఫీ చేయవలసిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా రుణమాఫీ ప్రతి రైతుకి చేయవలసిన బాధ్యత ఉన్నది.
ఇప్పుడు కొంతమంది రైతులకు అయ్యి కొంతమంది రైతులకు రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఆ రుణమాఫీ కానీ రైతులకే తెలుస్తుంది. రేషన్ కార్డు లేదు అనే కారణంతో 20,000-30,000 రూపాయలు అయినటువంటి రుణం తీసుకున్న రైతులకు కూడా ఇవాళ మాఫీ కాకపోవటం బాధాకరం. కొంతమంది సన్నకారు రైతులు కూడా కొన్ని కారణాల వల్ల రేషన్ కార్డు పొందలేకపోయిన కారణం చేత అటువంటి రైతులకు కూడా ఇవాళ రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన ఉన్న రైతులకి రుణమాఫీ కాలేదని, కుటుంబ సభ్యుల సంఖ్య నిర్ధారణ కాలేదనే కారణంతో ఈరోజు సగం మంది రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కాని విషయం అందరికీ తెలిసిందే. 41 లక్షలు రుణమాఫీ కోసం కేటాయిస్తామని మొదటిసారిగా చెప్పి తర్వాత దాన్ని 32 లక్షలకి దాన్ని కుదించి చివరికి దాన్ని 26 లక్షలకి క్యాబినెట్లో తీసుకొచ్చి మళ్ళా దాన్ని 18,000 కోట్ల రూపాయలని ఇవాళ మేము జమ చేసినా చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. మరి ఆ వారు చెప్పిన ప్రకారంగా చూసినా సగం మంది రైతులకు కూడా ఇవాళ వరకు రుణమాఫీ కాని విషయాన్ని అందరూ గమనించాలి. రైతులందరి క్షేమం కోసం రైతు ప్రభుత్వం మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి ఈనాటి ప్రభుత్వం రైతుల మేలు కోరేటట్లయితే ఈనాడు రుణమాఫీ సక్రమంగా చేసి రైతులందరికీ బాధ లేకుండా చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ కొంతమంది రైతులు సురేంద్రరెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటిని సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం బెల్లటూరు గ్రామంలో నందిగామ వెంకయ్య ఇంట్లో ఉన్నవారిని 5 వ్యక్తులు కత్తులతో బెదిరించి 7 తులాల బంగారం 50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, ఏఎస్పీ ఆర్ నాగేశ్వరరావు పరిశీలించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఊరు లేదు మళ్ళీ అడుగు చూస్తే అటు గ్రామం ఇటు ఇక్కడ ఉండరాని ఇక్కడ రాకొచ్చింది. ఇక్కడ బైక్ పెట్టి కరబడుకుని అటు దాకా తిరిగి ఆ రెడ్డి గారు అని ఆయన పిలిచిండు. పిలిస్తే ఆ నేనే లేని అంటే ఉన్నప్పుడు గడిచింది బయట పెట్టి తీయమని పిల్లలు ఇద్దరు వచ్చి అద్దుకొని ఏడ్చారు. పెద్ద ఉనుకుతారు సార్, ఉనుకుతారు కత్తులు ఇక్కడ పెట్టారు. ఆయన కొంచెం బాధ వచ్చారు ఆయన కర్రగలేదు. హైదరాబాద్ నుంచి వచ్చారు. వచ్చినాక ఒక పిల్లగాళ్ళకి వాళ్ళ మాయగారిని చూపించుకొని నైట్ ఒకటింటప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చి పిల్లగాళ్ళు ఇద్దరు ఆయన ఇంట్లో పండుకుండు. పడుకున్న కాసేపు 3 గంటలకు 5 ముసుగులు వేసుకొని చేతికి బ్లౌజులు ముఖానికి కచ్చిప్పులు కట్టుకొని వచ్చారు. వచ్చి కత్తులు పెట్టి ఇంట్లో ఉన్న పిల్లగాళ్ళ చెవిదిద్దులు చైన్లు 2 చైన్లు అంట పిల్లగాళ్ళ చెవిదిద్దులు ఉంగరాలు ఇంట్లో ఉన్న బంగారం 1,50,000 క్యాష్ తీసుకుని వెళ్ళారు. నాకు ఫోన్ కాల్ చేశారు. నాకు 3:50కి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను లేచితే ఏంది రానంటే వాళ్ళ పెద్ద పాప నాకు చెప్పింది ఇట్లా సంగతంకులు మా ఇంట్లోకి ఇట్లా ఎంటర్ అయ్యారు దొంగలు ఇట్లా వచ్చారంటే నేను బైక్ వేసుకుని నేను వచ్చాను. వస్తాగానే ఎవరు లేరు ఆల్రెడీ తలుపు తీయగానే పిల్లగాళ్ళు ఇట్లా సంగతి ఇటు జరిగింది అంకులు అని చెప్పి ఏడ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని హైకోర్టు ఆదేశం. 1,00,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీకి కోర్టు ఆదేశాలు జారీ. ఘనంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు. జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ. సకాలంలో గ్రామాల్లో బస్సులు రావడం లేదని షాద్ నగర్ పట్టణంలోని కాలేజీ విద్యార్థుల ధర్నా. ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించిన 100 మంది విద్యార్థులు. ఈ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నమస్తే.